పాప పుట్టినాక ఇక్కడ నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్. నేను టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తాను. తస్మయ్ బాలకిషన్ గారు మా చైర్మన్ గారు కళాకారులకు, ఉద్యమం చేసిన కళాకారులకు జాబ్లు ఇచ్చారు కదా, అందులో నాకు కూడా వచ్చింది ఒక ఉద్యోగం వచ్చింది అయితే రంగారెడ్డి నుంచి నేను ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యాను. పాప పుట్టే వరకు ఇక్కడే ఉన్నాను 1 ఇయర్. తర్వాత ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ముందేం చేసిండంటే అందరం పోయి అక్కడే ఉందాం పదా అని చెప్పేసి నమ్మకంగా అన్నీ మొత్తం నేను ఫస్ట్ అప్ అండ్ డౌన్ చేసిన. అక్కడి నుంచి ఇక్కడికి పాపను చూసుకుంటా, అక్కడి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసిన. అప్ అండ్ డౌన్ చేస్తే ఈయనకేందంటే కుదరట్లేదు, అంటే ఆయన ఫ్రీడమ్కి దెబ్బ అంటే పాపతో ఉండాలి కదా నువ్వు జాబ్కి వెళ్ళిన, ఉండాలి, ఇంకా ఆయనకి ఫ్రీడమ్ దెబ్బతింటుంది. ఇట్లా కాదని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు చాలా ఇబ్బంది అవుతుంది, మనం అక్కడికే వెళ్దాం, నేను ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి చేసుకుంటా అని చెప్పేసి నన్ను ఖమ్మం నమ్మకంగా ఖమ్మం తీసుకుపోయాను మేడం. మొత్తం సామాన్తో సహా మొత్తం తీసుకుపోయి అక్కడ రూమ్ ఇల్లు తీసుకొని రెంట్కి ఇల్లు తీసుకొని అక్కడ ఉంచి 1 వారం రోజులు ఉన్నాడు మేడం. 1 వారం రోజులు ఉన్నాక నేను వెళ్ళి ఈవెంట్కి వెళ్ళి వస్తానని వచ్చాను మేడం. అడ్రస్ లేడు ఇంకా చిన్న పాప. ఎన్ని రోజులు అప్పుడు పెద్ద పాపకి? నెలలు అంటే 9 నెలలు. 9 నెలలు 9 నెలలు పాప, చిన్న పాప, డ్యూటీకి వెళ్ళాలి, పాపను చూసుకోవాలి. నేను ఎవరు తీసుకెళ్తారో తెలియదు డ్యూటీకి. అక్కడ టీమ్ మెంబర్స్ ఉంటారు, గురువన్న, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేసారంటే నువ్వేం బాధపడకమ్మా, మేమున్నాం, మేము తీసుకుపోతామని చెప్పేసి అన్నకు ఆటో ఉంది, ఆటోలో డ్యూటీకి తీసుకుపోయి తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టేది. అన్నకు డీజిల్కి ఎంతో కొంత ఇచ్చేదన్నమాట. అట్లా వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఈయన మాత్రం 4 సంవత్సరాలు అక్కడ ఉన్నాను మేడం. పాపకి 4 సంవత్సరం పడేదాకా అక్కడే ఒక్కదాన్ని ఒంటరిగా. ఇట్లా నాకు భయమవుతుంది, పాపతో నేను మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను రాజత్తి అని. అంటే ఉంచుకున్న దానికి వచ్చిపోతారు కదా మేడం అప్పుడప్పుడు, అలా వచ్చి పాపకి ఏదైనా కొనిచ్చి నాకింత పైసలు చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడు. ఏం చేసేవాడు ఇక్కడ నువ్వు లేకుండా? వేరే అమ్మాయిని రూమ్ తీసుకొని వేరే అమ్మాయిని పెట్టుకొని ఉన్నాడని తెలిసింది. అంటే నేను పెళ్ళేమైనా చేసుకున్నాడు ఆ అమ్మాయిని? లేదు, నేనైతే ఇన్ని రోజులు పెళ్ళైతే చేసుకోలేదు, అమ్మాయిలతోనైతే అఫేర్స్ మెయింటైన్ చేసిండు. ప్రతి అమ్మాయిని నేను విడగొట్టుకుంటూ వచ్చిన, అమ్మ కొట్టేదాన్ని, ఇద్దరినైతే కొట్టిన. నాకు పెళ్ళయింది, ఇట్లా నా పాప ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, పెళ్ళి కాకముందు ఒక ఆమె అదైపోయింది, మళ్ళీ పెళ్ళయిన పాప పుట్టకముందు ఒక ఆమె అదైపోయింది. అదైపోయినాక మళ్ళీ పెద్ద పాప పుట్టినాక మేము ఖమ్మం పోయినాం కదా, ఒక రూమ్ తీసుకొని ఇంకొక ఆమెతోటి. ఇట్లా ఎంతమంది జీవితాలు ఆగం చేసిండంటే మేడం. ఇంకోటి ఇక్కడ అదైపోయింది. నేనేం చేసి తెలిసింది ఇంకా నాకు, నేను అక్కడుండి జాబ్ అనుకుంటే అక్కడుంటే నేను ఇక్కడికి ఈవెంట్ల కోసం వచ్చేదాన్ని, ఈవెంట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకొని మళ్ళీ నేను మళ్ళీ ఈయనని కళ్ళతో చూసుకొని వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ బతిమలాడేదాన్ని. రావే అక్కడ ఉందాం, ఒక్కదాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం. సరే ఈవెంట్స్ ఉంటాయా, చేసుకుందాం, ఇద్దరం కలిసి చేసుకుందాం, ఇద్దరం కలిసి వద్దాం, నువ్వు రా అని చాలా బతిమలాడినా మేడం. బతిమలాడితే ఆయనకి కనీసం కనికరం లేదు మేడం. పాపని వేసుకొని ఎట్లుంటుంది ఒక్కతి, అసలు పాపతోనే ఒక్కతి అక్కడ, అసలు ఎలా కనీసం జాలితోని కూడా ఆలోచించలేదు మేడం. నన్ను నమ్ముకొని వచ్చింది, ఇన్ని కష్టాలు పడి, నాకు ఇన్ని లోపాలు ఉన్నా కూడా, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా కూడా నన్ను ఆలని కొట్టింది, ఆలని తిట్టింది, కానీ మళ్ళీ నన్ను ప్రేమతోనే దగ్గర తీసుకున్నది. నాకు ఒక తల్లిలా నచ్చ చెప్పిన, ఒక ఫ్రెండ్గా ఆయనకి సపోర్టింగ్గా ఉన్న, ఒక భార్యలా అన్ని విధాలు ఆయనకు ప్రేమను పంచిన. ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలనుకోలేదా ఇలా ఉన్నాడు మా ఆయన అని చెప్పి? ఇంట్లో వాళ్ళకి కానీ, ఇప్పుడు స్నేహితులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైనా చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటే ఇంత నరకయాతన భరించేదాన్ని కాదేమో. ఇప్పుడు ఒక్కటే మేడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అటు బంధువులు చెప్పుకున్నా అనుకో, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నావు అనని నేను చీప్ అయిపోతా.
వాళ్ళ దృష్టిలో వీళ్ళిద్దరు మంచిగానే ఉంటున్నారనే పేరు సంపాదించుకున్నా మా బంధువుల దృష్టిలో. ఇప్పుడు ఎవరికన్నా కళాకారులకి కళా ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే మేడం, ఒక ఆడది భర్త ఇలా ఉన్నాడు అని తెలిస్తే ఆమెని అలా భర్త ఇట్లా ఉన్నాడు కదా మేము లొంగ తీసుకుందాం అనుకుంటారు. అంటే అందరూ కాదు, కొంతమంది కొంతమంది ఆడది ఒక ఆడది ఇట్లా భర్త ఇట్లా చూసుకుంటలేడు, ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా ఉంది అని తెలిస్తే ఏ ఒక కళా ఫీల్డ్లోనే కాదు మేడం, ఎవరికి చెప్పుకున్నా ప్రతి ఇప్పుడు ఈ కాలంలో ప్రతి చిన్న చిన్న పిల్లలకే వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు మేడం. చాలా చులకనగా లోకోగా చూస్తారు ఆడవాళ్ళని అలాంటి టైంలో. అందుకని చెప్పుకోకూడదు ఇలాంటివి అనుకున్నా. చెప్పుకుంటే నేను చీప్ అవుతా, నన్ను వేరే వాడు వేరే రకంగా చూడొద్దు. నేను నా ప్రపంచం నా భర్త అంతే, బతికినా మంచి బతకాలి, సచ్చినా మంచిగానే చావాలి, ఇట్లానే అనుకున్నా ఎవరికి చెప్పుకోలేదు మేడం. నేను ఇంతవరకు కూడా నాలో నేనే ఒక రూమ్లో నన్ను నేనే బంధించుకొని నిద్ర లేకుండా ఏడ్చిన రాత్రులు చాలా ఉన్నాయి మేడం. నిజంగా చెప్తున్నా, ఒక తల్లికి చెప్పుకోలేను, ఒక నేనెవరికన్నా చెప్పుకుంటే చీమైపోతా. నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఎవరిని ఏడవ కాదు, అమ్మని పిలుస్తావా? మరి అమ్మని తీసుకొద్దాము. అమ్మ కూడా నువ్వు మాట్లాడుతుంటే పక్క నుంచి ఏడుస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎలాగైనా కష్టాలు అయితే తీరిపోతాయి, నువ్వు ఏం బాధపడకు, మేము వచ్చాం కదా, సో నీ బాధ ఏంటో అందరికీ చెప్పు, అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బయటపెట్టడం మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు తను బయట పెట్టకుండా దాచుకున్నది. ఇన్ని రోజులు బయట పెట్టకపోవడమే తప్పు, ఇది తప్పు కాదు చెప్పాలి మేడం. మీరు అనుకుని ఉండొచ్చు ఇన్ని రోజులు బయట పెట్టకుండా దాచుకున్నది, ఇప్పుడు ఎందుకు బయట పెడుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను బయటపడ్డానికి కారణం ఏంటంటే, ఆ పాప కడుపులో ఉండి 9 9 నెలల గర్భవతిని ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఆమెను ఒప్పుకోమని, ఆమెతో నేను ఉంటా, ఆమెను ఒప్పుకో, నీకు ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తా అని చెప్పి గొంతునులు మీ దారుణంగా 9 నెలల నిండు గర్భవతిని చంపాలని చూసిండు మేడం. చిన్న పాప, సెకండ్ పాప అప్పుడు 9 నెలల గర్భవతి, కడుపులో ఉన్న పాప అమ్మ లేదు, ఇంట్లో పనిచేస్తున్న ఉషా అని, ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి, నేను ఇప్పుడు చెప్పాను కదా మమ్మల్ని అన్నం పెట్టి ఏదో సరుకులో గిరుకులో ఇచ్చి ఆదుకుంటున్నాడు, మా ఈవెంట్లు చేస్తాడని మహేందర్. ఆ పిల్లోడు అబ్బాయి విక్రమ్ అని ఉంటాడు, ఆ పిల్లోడు వీళ్ళందరూ కలిసి ఆయన వెళ్ళిపోయిండు ఈ పని చేసి, ఆయన పక్కకు తప్పుకున్నాడు ఏం ఎరగినట్టుగా. వీళ్ళందరూ వచ్చి నన్ను కాపాడిండు, ఆ ఉషా అనే అమ్మాయి తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి, ఆమెకి చెప్తున్నాడట ఎట్లా పడిపోయింది అని అడిగితే, నేను నాకేం తెలియదు, నేను బాత్రూంలో ఉన్నాను, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పిండట. ఆయన కొట్టి గొంతు పిసికి, నేను అన్కాన్షియస్లో అంటే చావు బతుకుల మధ్యలోకి వెళ్ళిపోతే కనీసం జాలి కడుపుతో ఉంది, నేను ఒక్కటే అన్న, నాకు ఇవన్నీ వద్దు, నాకు నువ్వు కావాలి, నాకు ఆ డబ్బు వద్దు, ఇప్పటి వరకు మేము మంచి సంపాదించుకుంటున్నాం, నువ్వు ఈవెంట్ చేస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, ఇద్దరం కలిసి సంపాది, ఇప్పటి వరకు మంచి బతుకుతున్నాం, మనకి బతుకు చాలు. ఎందుకు వేరే అమ్మాయిని మోసం చేసి నువ్వు తెచ్చే పైసలు నాకు వద్దు, ఎందుకంటే ఆ అమ్మాయి జీవితం తాడుకున్నట్టు ఇప్పుడు నేను ఎట్లా నరకం అనుభవిస్తున్నా, ఇంకొక అమ్మాయిని నువ్వు నమ్మించి డబ్బులు తీసుకొస్తావా? అంటే ఇంకొక అమ్మాయిని నమ్మించి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో మీ ఇద్దరు సుఖంగా ఉండాలని ప్లాన్ చేశాడు, అది నీకు చెప్పాడు. అది నిజమో అబద్ధమో తెలియదు, నాకు అట్లా కన్విన్స్ చేశాడు అమ్మాయిని ఒప్పుకోవాలి, అమ్మాయితో ఉండడానికేమో అలా కన్విన్స్ చేశాడు. అది ఒప్పుకోకపోయేసరికి నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు మేడం. నా పాప ఇప్పటికీ కూడా అది జీర్ణించుకోలేకపోతుంది. నేను చెప్పడం కంటే నా పాప కళ్ళ నిండా చూసింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం. ఇప్పటికీ ఏ బిడ్డ అయినా తండ్రిని చూస్తే ఎన్ని రోజులకు వచ్చినా డాడీ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా మేడం. కానీ నా బిడ్డ
మా ఆయనను చూస్తే నన్ను మమ్మీ నన్ను చంపడానికి వచ్చిండని గడగడ గడగడ వణికిపోయింది మేడం. పాప ముందు ఇదంతా చేశాడు. ఇదంతా ఎందుకు భరించావు అమ్మా? మృగంలాగా బిహేవ్ చేస్తుంటే ఆ మనిషి, నీకు తెలుసు కదా పెద్ద పాప పుట్టినప్పుడే ఎంత మానసికంగా నేను చిత్రవద చేసిన మనిషిని మళ్ళీ సెకండ్ టైం రెండో పాపకి జన్మనిచ్చి అంత కష్టం ఎందుకు పడ్డావు తల్లి? ప్రేమించాను మేడం, ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాను మేడం. ఇంకా అది భరించలేకనే ఇంకోటి అలా కూడా ఐసీయూలోకి పోయి చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి బయటపడ్డాను. బయటపడ్డాక ఇష్టపడి ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకున్నానో, ఎంత పిచ్చి మేడం ఆయన అంటే, ఎంత పిచ్చి అంటే అలాంటి పరిస్థితుల్లో బయటపడ్డా కూడా కాలు పట్టుకొని ఏడ్చాను మేడం. వద్దు, నువ్వెందుకమ్మా కాలు పట్టుకుని ఏడవని? తప్పు చేసి నువ్వు కావాలి నాకు ఇవన్నీ. ఎల్లకు ఎల్లకు నువ్వు నాతో ఉండు, డెలివరీ టైం ఇది. తప్పించేదాన్ని ఈ టైంలో నువ్వు నా దగ్గర ఉండాలని కాలు పట్టుకుని ఏడిస్తే రెండు రోజుల్లో ప్రోగ్రామ్ చేసుకొని వస్తా అని ప్రతిరోజు నైట్లా ప్రోగ్రామ్ పేరు చెప్పి 1 గంటకి ప్రోగ్రామ్ ఉంటుందా, 9 గంటలకు ప్రోగ్రామ్ ఉంటుందా, ప్రోగ్రామ్ పేరు చెప్పి తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వస్తుండే, డోర్లు కొడుతుండే. కళాకారులు ఒక రూమ్లో కళాకారులను పెట్టిండు, ఏదన్నా డ్రై ఐస్ కూల్ ఫైర్ ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తాడు ఫంక్షన్ హాల్స్లో. ఆ ప్రోగ్రామ్ పిల్లలతోనే నాకు ఎఫైర్ అంటగట్టిండు ఆమెతోనే వెళ్ళడానికి. నువ్వు తీసుకొచ్చి పెట్టి నేను అప్పటికే చెప్పా వేరే పిల్లలు ఇంట్లో వద్దు, బయట ఉంచు, ఇంట్లో ఉంచొద్దు. ఇన్ని 9 సంవత్సరాలు నువ్వు ఆ పిల్లల్ని నీతోనే ఉన్నారు, 9 సంవత్సరాలతో వాళ్ళ దగ్గర రెంట్ తీసుకుంటావు, వాళ్ళతో కూరగాయలు తెప్పించుకుంటావు, వాళ్ళతో బియ్యం వేయించుకుంటావు, పనులు చేయించుకుంటావు అన్నమాట. పిల్లలకి ఏమన్నా కావాలంటే పిల్లలకి స్కూల్ పంపించాలంటే వాళ్ళే కావాలి, నేను డ్యూటీకి పోవాలంటే వాళ్ళే కావాలి, భర్త తీసుకుపోవాలి కదా. నేను అడిగాను ఎవరన్నా కానీ భర్త కదా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు? నువ్వేమో వేరే వాళ్ళతోనే వెళ్ళి వాళ్ళని బైక్ ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపుతావు ఆడపిల్ల ఆడవాళ్ళని, కానీ నన్ను మాత్రం వేరే వాళ్ళతో పంపిస్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలాసార్లు కూడా పెట్టుకున్నాను మేడం నేను. కనీసం రెండో పాప పుట్టిన తర్వాత అయినా అంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అటెంప్ట్ టు మర్డర్ అనే చెప్పొచ్చు అది నిజం చెప్పాలంటే. ఇంట్లో నుంచి వెళ్ళాడు మేడం, వెళ్తే ఈ టైంలో నువ్వు ఉండాలి అని బతిమలాడి కాళ్ళు పట్టుకున్నా. 2వ రోజు నుంచి స్విచ్ ఆఫ్ ఫోన్. పాప పుట్టినాక కూడా ఈ పాప ఎలా ఉంది, నాకు ఏ పాప పుట్టిందో కూడా తెలియదు మేడం. ఇప్పుడు ఆయనకు అమ్మాయి అబ్బాయి అని కూడా తెలియదు ఆ మనిషికి. తెలియదు ఎట్లమ్మా అసలు, ఎందుకు భరిస్తున్నావు అంటే ప్రేమించాను అని పిచ్చిదానిలాగా చెప్తున్నావు. ఇంకా భరించలేదు మేడం, కేసు పెట్టేశాను. అంటే ఆయన వస్తాడు అనే నమ్మకం ఇంకా లేదు నాకు, ఆమెతోనే ఉన్నాడని కన్ఫర్మ్ అయిపోయింది నాకు. వచ్చినా ఇంకా నిన్ను బాగా చూసుకోడు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు? అర్థమైంది మేడం, ఇంకా విసిగిపోయాను మేడం, నేను విసిగిపోయాను. ఇంకా నాకు భర్త వద్దని డిసైడ్ అయిపోయాను. అమ్మ తోడుగా ఉందా ఇప్పుడు కనీసం నీకు? అమ్మ తోడుగా ఉంది మేడం ఒకసారి.